ఈరోజు అమరావతి సంబంధించినటువంటి ఒక విజువల్ రిపోర్ట్ని సుమారుగా 21 నిమిషాలు నిడివి కలిగినటువంటి ఒక విజువల్ రిపోర్ట్ని మీ ద్వారా మీడియా ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి దేశ ప్రజానీకానికి కూడా కొన్ని వాస్తవాలను తెలియపరచాలనే ఉద్దేశంతో మేమిద్దరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ ముందు రిలీజ్ చేయబోతున్నాం. దానికన్నా ముందు 2-3 నిమిషాలు నేను మాట్లాడతాను, తర్వాత మా మిత్రులు శాసనసభ్యులు తరువాత మాట్లాడతారు. ప్రధానంగా అమరావతికి సంబంధించినటువంటి ఒక వివాదాన్ని రోజు ఆ వివాదాన్ని పెంచాలనేటువంటి ఉద్దేశంతో ఈ మధ్యన చూస్తే చంద్రబాబు నాయుడు గారు వారి ధర్మపత్ని, వారి ముద్దుల కుమారుడు, వారి దత్తపుత్రుడు సకుటుంబ సపరివారంగా రాజధానికి విచ్చేసి రాజధానిలో మంటలు మండించాలి, ఉద్యమాన్ని ఉధృతం చేయాలి అనేటువంటి తాపత్రయం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. దానికి తోడుగా కొన్ని పత్రికాధిపతులు, పత్రికలు కూడా రాజధాని రగిలిపోతుంది, ఉద్యమం ఉవ్వెత్తున లెగుస్తుంది అనేటువంటి గొప్ప గొప్ప హెడ్డింగ్స్తో ఫ్రంట్ పేజీలో పెట్టి ఇక్కడేదో గందరగోళం జరిగిపోతుంది అనేటువంటి ఉద్దేశాన్ని ప్రపంచానికి చెప్పాలనేటువంటి తాపత్రయం కనిపిస్తూ ఉన్నది. దీనికి ప్రధానమైన కారణం ఏమిటో ఇప్పుడు మీరు వీడియో చూసిన తర్వాత అర్థమవుతుంది. ఇంకొక అంశం ఏమిటంటే, నిన్న చంద్రబాబు నాయుడు గారి ధర్మపత్ని, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి కుమార్తె భువనేశ్వరి గారు ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా ఆమె చాలా ప్రేమని, దయని, జాలిని రైతుల మీద చూపించారు. దానితో పాటుగా బంగారు గాజా లేకపోతే ప్లాటినం గాజో తీసి తృణప్రాయంగా ఉద్యమానికి ఇచ్చేశారు. అది వేలం పాట వేసుకొని ఉద్యమాన్ని ఉధృతం చేయవలసిందిగా కూడా పాపం ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉద్యమకారులకు చెప్పారు. ఏమిటి ఇంత జాలి, ఇంత దయ, ఇంత కరుణ ఈ రైతుల మీద, ఉద్యమం మీద? నాకు అర్థం కాలేదు. ఇంతకుముందు అనేకమైన ఉద్యమాలు జరిగాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆకలి చావులతో గిట్టుబాటు ధర లేక పత్తి రైతులు, మిర్చి రైతులు, శనగ రైతులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకొని పిత్తల్లాగా రాలిపోయిన రోజున భువనేశ్వరి గారికి జాలి కలగలేదు రైతుల మీద. పుష్కరాలలో, గోదావరి పుష్కరాలలో 30 మంది సాక్షాత్తు మీ ఒత్తిడి వలన, మీ సినిమా షూటింగ్ వలన చనిపోయినప్పుడు జాలి కలగలేదు, పరామర్శించలేదు, సహాయం చేయాలనేటువంటి కోరిక భువనేశ్వరి గారి కలగలేదు. అంతేకాదు, కన్న తండ్రి ఎన్టీ రామారావు గారిని అధికారంలోకి దించివేసి వెన్నుపోటు పొడిస్తే ఊరూరా తిరిగి నా అల్లుడు దుర్మార్గుడు అన్యాయం చేశాడని కళ్ళ నీళ్ల పర్యంతరం కన్న తండ్రి అయినప్పుడు కూడా జాలి కలగలేదు. కానీ ఏమిటో చిత్రం, రాజధాని రైతుల మీద చాలా ప్రేమ, అభిమానం, జాలి కలిగి పాపం చంద్రబాబు నాయుడు గారికి అయితే తొడుక్కోవడానికి ఉంగరం లేదు, ఏలుకి వాచి లేదు చేతికి పెట్టుకోవడానికి. కానీ భువనేశ్వరి గారికి మాత్రం ప్లాటినం కాదు, తృణప్రాయంగా అలా ఇచ్చేశారు ప్రేమ జాలితో. ఎవరి మీద ప్రేమ? రైతుల మీద ప్రేమ, అమరావతి భూముల మీద ప్రేమ? నీ కుమారుడు, ఏకైక కుమారుడు, బినామీ పేర్లతో కొన్నటువంటి భూమి మీద మీకు ప్రేమ లేదు? మీ భర్త గారు బినామీ పేర్లతో భూమిని కొన్నారే, 4069 ఎకరాలు, దాని మీద ప్రేమతో ప్లాటినం గాజిచ్చారా?
దేనికి ఇచ్చారు? ఎప్పుడు జాలి కలగండి, అమరావతి రైతుల మీదే జాలి కలిగిందంటే దీని వెనుక కథ ఏమిటో తేలవలసినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మీ ద్వారా చెప్పదలుచుకున్నాను. అంతేకాదు, రాష్ట్రం భగ్గున మండిపోయింది. ఒకప్పుడు రాష్ట్రం రెండుగా విడిపోయింది. విడిపోయినప్పుడు రాజధాని మనకు కాకుండా పోయిన రోజున సమైక్య నినాదం చేసి అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. రగిలిపోయినప్పుడు కూడా భువనేశ్వరి గారికి జాలి కలగల భడారే, విచిత్రం విచిత్రం, ఎంత విచిత్రం, భూమంటే ఎంత ప్రేమ భువనేశ్వరి గారికి. దేశ రాష్ట్ర ప్రజలంటే ప్రేమ లేదు, రైతులంటే ప్రేమ లేదు, కానీ తన కుమారుడు తన భర్త కొన్న భూముల కోసం దేనికైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నారంటే శభాష్, గొప్పగా చెప్పుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ మధ్యన చూశాం, చంద్రబాబు నాయుడు గారు మెరిసీ కిల్లింగులు చేసుకునే పరిస్థితి వస్తుందట రాజధానిలో. రైతుల చేత లెటర్లు కూడా రాయించాడు రాష్ట్రపతి గారికి, ప్రధానమంత్రి గారికి. నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా, అప్రమత్తంగా ఉండండి. చంద్రబాబు నాయుడు గారు కుట్ర స్వభావం కలిగిన వాడు, అధికారం కోసం ఏమైనా చేస్తాడు. రాజధానిలో హత్యలు చేసి ఆత్మహత్యలుగా చిత్రీకరించేటటువంటి ప్రమాదం ఉన్నది. రైతులారా, జాగ్రత్త పడవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. లేదా ఎవరైనా దేనికోసమో చనిపోతే అమరావతి భూమి కోసమే చనిపోయాడని ధర్నాలు చేసే పరిస్థితి కూడా క్రియేట్ చేస్తాడు. ఇష్టం వచ్చినట్టుగా అధికారం కోసం దేనికైనా తెగించేటటువంటి చంద్రబాబు నాయుడు గారిని దయచేసి నమ్మవద్దని రైతులకు నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మీకు ప్రజెంట్ చేయబోతున్నాం. 21 నిమిషాల నిడివి కలిగినటువంటి ఒక విజువల్ రిపోర్టుని మీ ద్వారా దయచేసి పత్రికా మిత్రులందరినీ కోరుతున్నా, దీన్ని కాస్త ఓర్పుగా అందరికీ చూపించే ప్రయత్నం చేయండి. మీరు చూడండి, స్టడీ చేయండి. ఇవాళ ఏం జరుగుతుంది అమరావతిలో, ఇంతకుముందు అమరావతిలో ఏం జరిగింది? ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని మేమంటే, ఇన్సైడింగ్ ట్రేడింగ్ అంటే నాకు తెలియదన్న చంద్రబాబు నాయుడు గారికి ఆధారాలతో సహా ఇచ్చేటటువంటి ఒక రిపోర్టుని మీ ద్వారా ప్రపంచానికి తెలియపరిచేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి ఆ విజువల్ని ప్రదర్శించవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. ప్లీజ్. రాజధాని ఒక దేశానికైనా ఒక రాష్ట్రానికైనా అదే తలమానికం, అదే రాష్ట్రానికి బ్రాండింగ్. అది ఆ రాష్ట్ర పౌరులందరికీ, అవును ఇది మాందరిది, ఇక్కడ మేము ఉండగలం, ఇక్కడ మా పిల్లలకు భవిష్యత్తు ఉంటుందన్న నమ్మకం కలిగిస్తూ పరిపాలనా కేంద్రంగా వర్తిల్లాలి. కానీ 2014లో ఆంధ్రప్రదేశ్ ను అత్యంత దుర్మార్గంగా విభజించిన తర్వాత 10 ఏళ్లు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించి అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు సహా హైదరాబాద్ లో పని ప్రారంభించిన తర్వాత అనేక అనూహ్య పరిణామాలు సంభవించాయి. దాపరికంతో, అధికార దుర్వినియోగంతో జరిగిన ఓ అంతర్జాతీయ కుంభకోణానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆడియో వీడియో సాక్ష్యాలతో సహా డబ్బులు పట్టుబడిన నేపథ్యంలో ఓ నేరపూరిత కుట్ర నుంచి తప్పించుకునేందుకు ఏపీ రాజధాని అనే పవిత్రమైన, ప్రజలందరి తరతరాల భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయంతో గత ప్రభుత్వం జూదమాడింది. ఆ జూదం ఎలా సాగిందంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం 1 మార్చి 2014న ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం చేసింది. 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుందని ఆ చట్టంలో పేర్కొంది. రాజధాని ఎంపిక కోసం కేసీ శివరామకృష్ణ నేతృత్వంలో ఒక కమిటీని 2014 మార్చి 28న ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన శివరామకృష్ణన్ కమిటీ రాజధాని నివేదిక తయారీ పనిలో పడింది. అయితే ఆ కమిటీ నివేదిక రాకుండానే 4 సెప్టెంబర్ 2014 అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని విజయవాడ ప్రాంతంలో పెడుతున్నట్టు అసెంబ్లీలో ప్రకటించేశారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీని పూర్తిగా పక్కన పెట్టి తన మంత్రులు తన ఎంపీలతో సొంతంగా ఒక కమిటీని సెప్టెంబర్ నెలాఖరులో ఏర్పాటు చేసుకున్నారు. 2014 ఆగస్టు 27న రాజధానిపై శివరామకృష్ణన్ సమగ్ర నివేదిక సమర్పించిన, దాన్ని
సరిగ్గా పక్కన పడేసి తాడేపల్లి, తుళ్ళూరు, మంగళగిరి మండలాల్లో 25 గ్రామాలను రాజధాని ప్రాంతంగా ప్రకటిస్తూ డిసెంబర్ 30, 2014 ఏపీసీఆర్డీఏ చట్టాన్ని అప్పటి ప్రభుత్వం ఆమోదించింది. ఆ తర్వాత శివరామకృష్ణన్ అనేక సందర్భాల్లో చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుబట్టారు. రాజధాని ప్రాంతం సారవంతమైన వ్యవసాయ భూముల్లో ఉండకూడదని కేంద్ర ప్రభుత్వం కమిటీకి నిర్దేశించిన మార్గదర్శకాల్లో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారని వెల్లడించారు. ఇప్పుడు ప్రభుత్వం గుర్తించిన రాజధాని ప్రాంతంలో 3 పంటలు పండుతాయని, రాజధాని కోసం ఈ భూములు తీసుకుంటే ధాన్యాగారంగా పేరొందిన ఈ ప్రాంతంలో వ్యవసాయ ఉత్పత్తులు దెబ్బతింటాయని, తద్వారా జీవనోపాధి సమస్యలే కాకుండా దీర్ఘకాలంగా పర్యావరణ పరమైన సమస్యలు తలెత్తుతాయని స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతం ప్రకటన వెనుక జూన్ నుంచి డిసెంబర్ వరకు క్లుప్తంగా జరిగిన పరిణామాలు ఇవి. కానీ వీటిని ఒక్కొక్కటిగా విప్పు చూస్తే దిగ్భ్రాంతిని కలిగించే అంశాలెన్నో కనిపిస్తాయి. రాజధాని పేరు మీద జరిగిన అక్రమాలను స్థూలంగా చూస్తే, రాజధాని ఎక్కడ వస్తుందో తెలుసుకున్న ప్రభుత్వ పెద్దలు ముందుగానే రైతుల నుంచి అతి తక్కువ ధరలకు కొనుగోలు చేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడి రాజధాని ప్రకటన జరిగిన సెప్టెంబర్ 4, 2014 తుళ్ళూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో ప్రభుత్వ పెద్దలు తమ బంధువుల పేర్ల మీద, బినామీల పేర్ల మీద భూములు కొనుగోలు చేశారు. అంతేకాదు, తాము కొనుగోలు చేసిన భూములకు మంచి ధరలు వచ్చేలా రాజధాని నగర సరిహద్దులను, సిఆర్డీఏ ప్రాంతం సరిహద్దులను ఇష్టానుసారంగా నిర్ణయించుకున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. లంకలు, పోరంబోకు ప్రభుత్వ భూములను కాజేసి ఆ భూములను ల్యాండ్ పూలింగ్ కిందకి ఇచ్చి ప్రతిఫలంగా ప్లాట్లు పొందారు. అన్యాయాలను, అక్రమాలను అధికారంతో సక్రమంగా చేసుకుని లబ్ధి పొందారు. ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చినందుకు ప్రతిఫలంగా రైతులకు ఇచ్చే ప్లాట్లు కేటాయింపుల్లోనూ అక్రమాలే. ప్రభుత్వంలో పెద్దలకు మంచి రేట్లు వచ్చే ప్రాంతాల్లో కేటాయించుకుని రైతులను వెనక్కి నెట్టి తీవ్ర నష్టం చేశారు. 1977 నాటి ఏపీ అసైన్డ్ ల్యాండ్ చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించారు. దళితుల నుంచి అసైన్డుదారులు భయపెట్టి బెదిరించి వారి దగ్గర నుంచి అతి తక్కువ రేటుకు కొట్టేసి తర్వాత ల్యాండ్ పూలింగ్ ద్వారా ఈ భూములను సేకరించేలా తమకు అనుకూలంగా జీవో ఇచ్చుకున్నారు. ఇలా ఆరంభంలోనే రాజధాని పునాదులు, అవినీతి, అక్రమాలు, పక్షపాతం, వివక్ష, అరిచివేత, అప్రజాస్వామిక విధానాల మీద లేచాయన్నది ఆధార సహితంగా స్పష్టమవుతోంది. ఒక అంతర్జాతీయ కుంభకోణానికి దారితీసింది రాజధాని ప్రకటనకు ముందు ఆ ప్రాంతంలో జరిగిన పరిణామాలన్నీ ఒక స్కెచ్ లో భాగం, వ్యవస్థీకతంగా సాగిపోయిన నేరాల్లో ఒక భాగం, పథకం ప్రకారం సాగించిన భూదోపిడిలో బయటకు వచ్చిన అంశాలు ఎన్నో ఎన్నెన్నో. అసలు రాజధాని ఎక్కడ పెట్టాలన్న దానిపై ప్రభుత్వ పెద్దలంతా ముందుగానే ఒక అవగాహనకు వచ్చారు. ఆ తరువాత పూటకో మాట, రోజుకో ప్రకటన చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించారు. 2014 జూన్ నుంచి ఒకసారి నాగార్జున యూనివర్సిటీ ప్రాంతమని మరోసారి ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ పెద్దలే ప్రచారం చేశారు. అనుకూల మీడియాతో పక్కదోవ పట్టించే కథనాలు రాయించారు. ఈలోగా 29 గ్రామాల్లోని రైతులకు అతి తక్కువ ధరలు చెల్లించి భూములు సొంతం చేసుకున్నారు. తర్వాత తాము భూములు కొన్న చోట రాజధానిని ప్రకటించుకొని భారీగా లబ్ధి పొందారు. రైతులకు తీవ్ర నష్టం చేశారు. అమరావతి ప్రకటన ముందుకు ఇన్సైడర్ ట్రేడింగ్ ఏ రీతిలో జరిగిందో పరిశీలన చేస్తే భయంకర వాస్తవాలు వెలుగులో చూస్తాయి. 2014 జూన్ 1 నుంచి 2014 డిసెంబర్ 31 వరకు, అంటే రాష్ట్ర విభజన తర్వాత, కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నుంచి రాజధాని ప్రకటన జరిగేంత వరకు ప్రభుత్వ అధికారిక సమాచారాన్ని వాడుకుంది. రాజధాని ఎక్కడ రాబోతున్నది ముందస్తుగా సమాచారంతో అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున భూముల కొనుగోళ్లు జరిగాయి. గుంటూరు జిల్లాలోని తుళ్ళూరు, అమరావతి, తాడికొండ, పెదకూరపాడు, మంగళగిరి, పెదకాకాని, తాడేపల్లి, కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం, పెనుమలూరు, విజయవాడ రూరల్, చంద్రులపాడు మండలాల్లో భూముల లావాదేవీలు చేశారు.
జూన్ 2014 నుంచి డిసెంబర్ 2014 వరకు గుంటూరు జిల్లాలోని రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 2279.91 ఎకరాలు, కృష్ణా జిల్లాలో 1790 ఎకరాలు కొనుగోలు చేశారు. జూన్ 2014లో 530.69 ఎకరాలు, జూలైలో 685.34 ఎకరాలు, ఆగస్టులో 353.03 ఎకరాలు, సెప్టెంబర్లో 567.26 ఎకరాలు, అక్టోబర్లో 564.91, నవంబర్లో 836.81, డిసెంబర్లో 531.90 ఎకరాలు కొన్నారు. అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం మొత్తం 4069.95 ఎకరాలు కొనుగోలు చేసి ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా లబ్ధి పొందినట్టు తేలింది. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబీకులు కొన్న భూమి దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. తాడికొండ మండలం కంపేరు గ్రామంలో 14.22 ఎకరాల భూమిని హెరిటేజ్ ఫుడ్స్ కోసం కొనుగోలు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన నెల రోజులకే ఈ కొనుగోలు జరగడం ఇన్సైడర్ ట్రేడింగ్ కు అర్థం పట్టింది. రాజధాని ఎక్కడ ప్రకటించబోతున్నారన్న విషయం ముందుగానే తెలుసు కాబట్టి ఈ భూమిని కొన్నట్టు స్పష్టమవుతోంది. దీని తర్వాత రాజధాని నగరం చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్ నుంచి ఈ భూమిని మినహాయించడం అధికార దుర్వినియోగాన్ని తెలియజేస్తోంది. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ను తమ స్వప్రయోజనాల కోసం రూపొందించినట్టు స్పష్టమవుతోంది. ఒక ముఖ్యమంత్రిగా అధికార రహస్యాలను పరిరక్షించాల్సింది పోయి వాటిని తమ స్వప్రయోజనాల కోసం వాడుకున్నట్టు ఇక్కడ తేత తెల్లమైంది. గత ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా పనిచేసిన ప్రస్తుత పిఎస్సి చైర్మన్ అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ రాజధాని నగరంలో భారీగా భూములు కొనుగోలు చేశారు. తన కుమారుడు పయ్యావుల విక్రమసింహ పేరు మీద పయ్యావుల హారిక, పయ్యావుల శ్రీనివాసుల పేరు మీద రాజధాని ప్రకటనకు ముందే భూములు కొన్నారు. తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు వ్యాపార భాగస్వామి వేం నరేందర్ రెడ్డి కూడా వేం ఐశ్వర్యరెడ్డి, వేం కృష్ణకీర్తిన్ పేరు మీద కూడా భూములు కొన్నారు. మొత్తంగా 15.30 ఎకరాల భూమిని పయ్యావుల కుటుంబీకులు వ్యాపార భాగస్వాములు కొనుగోలు చేశారు. రాజధాని ఎక్కడ రాబోతున్నది ఖచ్చితమైన సమాచారం ముందుగా తెలియడం వల్లే ఈ కొనుగోళ్లు జరిగాయన్నది ఇక్కడ తేలిపోతుంది. అప్పటి ప్రభుత్వంలో మరో మంత్రి పల్లె రఘునాథ రెడ్డి కూడా పల్లె వెంకటకృష్ణ, కిషోర్ రెడ్డి నేరుగా ప్రతిపాదిత రాజధాని నగరంలో 7.5 ఎకరాలు కొన్నారు. అప్పటి పెదకూరపాడు టీడీపీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ తన అనుమానిత బినామీ కంపెనీ అభినందన్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద రాజధాని ప్రాంతాన్ని ఆనుకుని 68.6 ఎకరాలు కొనుగోలు చేశారు. ఇవన్నీ కూడా రాజధాని ప్రకటన ముందే కొనుగోలు చేశారు. గతంలో టీడీపీ అధికార ప్రతినిధిగా పనిచేసిన ప్రస్తుత బీజేపీలో చేరిన లంకా దినకర్, ఢిల్లీలో అప్పట్లో రాష్ట ప్రభుత్వ అధికార ప్రతినిధిగా పనిచేసిన కంభంపాటి రామ్మోహన్ తన కుమార్తె కంభంపాటి స్వాతి పేరు మీద రాజధాని ప్రకటనకు ముందు ఉన్నారు. మరో మాజీ మంత్రి పరిటాల సునీత తన కుమారుడు పరిటాల శ్రీరామ్, అల్లుడు వడ్రమూడి శ్రీహర్ష పేరు మీద కుటుంబ సభ్యులు నడుపుతున్న ఆర్ఆర్ ఇన్ఫ్రా అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద ఇన్సైడర్ ట్రేడింగ్ సమాచారాన్ని వాడుకుని తక్కువ రేటుకే భూములు కొనుగోలు చేశారు. మాజీ మంత్రి టీడీపీ నాయకుడు యనమల రామకృష్ణుడు, అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ రాజధాని ప్రకటనకు ముందు 7 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తన అనుమానిత బినామీ కంపెనీ శశి ఇన్ఫ్రా పేరిట 17.13 ఎకరాలు కొనుగోలు చేశారు. రాజధాని ప్రకటనకు ముందే ఈ కొనుగోళ్లు జరిగాయి. గత ప్రభుత్వంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు 38.84 ఎకరాలను తన బినామీ గుమ్మడి సురేష్ పేరు మీద కొన్నారు. రాజధాని నగరంలోనే కాదు సిఆర్డీఏను ఆనుకుని ఈ భూములన్నీ ఉన్నాయి. ఇదే గుమ్మడి సురేష్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు ఎమ్మెల్సీ నారా లోకేష్ కు బినామీగా వ్యవహరించిన సమాచారం బయటకు వస్తోంది.
అప్పటి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న ధూలిపాళ్ల నరేంద్ర చౌదరి కూడా ధూలిపాళ్ల వీర వైష్ణవి. ఆయన అనుమానిత బినామీ దేవరపు పులియ్య పేరు మీద 13.5 ఎకరాలు కొనుగోలు చేశారు. రాజధాని నగరంలో కొండమరాజుపాలెం గ్రామం సమీపంలో ఈ భూముల కొనుగోళ్లు జరిగాయి. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న పొంగూరు నారాయణ, తన వద్ద పనిచేసే ఆవుల మునిశంకర్, రావూరు సాంబశివరావు, పొట్టూరు ప్రమీల, కోతపు వరుణ్ కుమార్ పేరు మీద 55.2 ఎకరాలు కొన్నారు. ఇవన్నీ కూడా సెప్టెంబర్ 4, 2014 నాటి రాజధాని ప్రకటనకు ముందే ఈ లావాదేవీలు జరిగాయి. మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ నాయకుడిగా ఉన్న రావెల కిషోర్ బాబు విశాఖకు చెందిన మైత్రి ఇన్ఫ్రా పేరు మీద 40.85 ఎకరాలు కొన్నారు. ఈ భూములన్నీ కూడా రాజధాని నగర ప్రాంతంలోనే ఉన్నాయి. వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తుళ్లూరు అమరావతి మండలాల్లో గొనుగుంట్ల లక్ష్మీ సౌజన్య, కొనుగుంట్ల సత్యనారాయణ పేరు మీద రాజధాని నగరంలో 53.48 ఎకరాలు కొనుగోలు చేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరగకుండా ఇంత స్థాయిలో భూమి కొనుగోలు చేయడం అసాధ్యం. అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సలహాదారుగా ఉన్న వేమూరి హరికృష్ణ ప్రసాద్ సోదరుడు వేమూరి రవికుమార్ పేరు మీద తుళ్లూరు అమరావతి తాడికొండ మండలాల్లో 25.68 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. తన భార్య వేమూరి లక్ష్మి మరియు సెవెన్ హిల్స్ లాజిస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద మరిన్ని భూములు కొనుగోలు జరిగింది. మొత్తంగా 62.77 ఎకరాల భూములు కొన్నట్టు తేలింది. ఈ వేమూరి రవికుమార్ నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుడు. అంతేకాదు, రాష్ట్రం మొత్తం మీద 800 మంది తెల్ల రేషన్ కార్డుదారులు కూడా రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. తెలంగాణ ప్రాంతానికి చెందిన మరో 60 మంది తెల్ల రేషన్ కార్డుదారులు కూడా భూములు కొనుగోలు చేసిన వారిలో ఉన్నారు. దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న వ్యక్తులు ఇన్ని కోట్లు పెట్టి భూములు కొనడం వెనుక బడా వ్యక్తులు ఉన్నారన్నది రికార్డుల ద్వారా వెల్లడైంది. రాజధానిలో జరిగిన మరో కుంభకోణంలో మరో కోణం ఇష్టానుసారంగా సరిహద్దులు నిర్ణయించడం, జోన్ల అలైన్మెంట్లను తమకు అనుకూలంగా మార్చడం, అప్పటి అధికార పార్టీ నాయకులు వారి బంధువులు అన్యాయుల భూమిలేవి ల్యాండ్ పూలింగ్ జోన్లోకి రాకుండా చేయడానికి ఉద్దేశపూర్వకంగా సరిహద్దులను మార్చారు. జూన్ 2015న రాజధాని పరిధిని 217 చదరపు కిలోమీటర్లుగా ప్రకటించారు. ఆ తర్వాత సింగపూర్ కు చెందిన సుర్బానా జురంగ్ ప్రభుత్వానికి రాజధాని ప్లాన్ అందించింది. ఈ ప్లాన్ ప్రకారం 391.5 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని డ్రాఫ్ట్ ప్లాన్ ను రూపొందించింది. అయితే దీన్ని అప్పటి ప్రభుత్వం పూర్తిగా పరిగణలోనికి తీసుకోకుండా కేవలం 217 చదరపు కిలోమీటర్లకు పరిమితి చేస్తూ ఫిబ్రవరి 2016లో నోటిఫికేషన్ జారీ చేసి ఆ మేరకు ల్యాండ్ పూలింగ్ చేపట్టారు. జురాంగ్ కంపెనీ ఇచ్చిన డ్రాఫ్ట్ ప్లాన్ కు భిన్నంగా రాజధాని నగరాన్ని కుదించడం వెనక తమకు రాజకీయంగా అనుకూలమైన వ్యక్తుల పోలింగ్ నుంచి మినహాయించి వాటి విలువ పెరిగేలా చేసి వారికి ఆర్థికంగా లబ్ధి చేకూరాలనే ఉద్దేశం ఇక్కడ వెల్లడవుతోంది. ఈ కోవలోనే రామకృష్ణ హౌసింగ్ భారీగా లబ్ధి పొందింది. మంగళగిరి సమీపంలోని కాజా టోల్గేట్ సమీపంలో ఉన్న రామకృష్ణ హౌసింగ్ ను సిఆర్డీఏ జోన్ పరిధిలోకి రాకుండా తప్పించి ఆ కంపెనీకి ప్రయోజనం చేకూర్చారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి బావమరిది నందమూరి బాలకృష్ణ వియ్యంకుడు ఎంఎస్పీ రామారావు కంపెనీ వీబీసీ ఫర్టిలైజర్స్ కు చందర్లపేటలో కేటాయించిన 498.3 ఎకరాల భూమి విషయంలో వారికి అత్యంత అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. ఆ కంపెనీకి భూములు కేటాయించిన తర్వాత సిఆర్డీఏ ప్రాంతాన్ని ఆ ప్రాంతానికి విస్తరించారు. తద్వారా ఆ భూములకు మంచి రేటు వచ్చేలా వ్యవహరించారు. ఈ మేరకు తన బంధువులకు మేలు చేకూర్చేలా చంద్రబాబు నిర్ణయాలు తీసుకున్నారు. సిఆర్డీఏ జోన్ ప్రకటనలో కూడా ఇలాంటి ఎత్తుగడనే అనుసరించారు. సెప్టెంబర్ 22, 2015న తీసుకువచ్చిన జీఓఎంఎస్ 207 ప్రకారం ఏపీ క్యాపిటల్ రీజన్ ను 7068.2 చదరపు కిలోమీటర్ల నుంచి 8352.68 చదరపు కిలోమీటర్లకు పెంచారు. తమకు నచ్చిన రీతిలో మండలాలను గ్రామాలను కలుపుకున్నారు, మినహాయించుకున్నారు. తమ సానుభూతి పరులకు నాయకులకు అనుయాయులకు లబ్ధి చేకూర్చడమే దీని వెనుకున్న ఉద్దేశం. రాజధాని నగరం చుట్టూ నిర్మించదలిచిన
సిగ్నర్ రింగ్ రోడ్, దాన్ని అనుసంధానిస్తూ నిర్మించదలిచిన రోడ్ల విషయంలో కూడా అలైన్మెంట్లను తమకు అనుకూలంగా మార్చుతున్నారు. హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ పేరు మీద కొనుగోలు చేసిన భూములు ఇన్నర్ రింగ్ రోడ్ పక్కనే ఉన్నాయి. టీడీపీ నాయకుడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు మురళీమోహన్ కుంచనపల్లి సమీపంలో కొనుగోలు చేసిన 53.28 ఎకరాల విషయంలోనూ ఇలాగే జరిగింది. ఈ భూములను ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్డు వచ్చింది. ఇక రాజధాని భూముల విషయంలో మరొక కోణం క్విడ్ ప్రోకో. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన వ్యాపారవేత్త లింగమనేని రమేష్ తన భార్య సుమన, ప్రశాంతి, స్వర్ణకుమారి, ఎల్వి రమేష్, ఎల్విఎస్ రాజశేఖర్ పేర్ల మీద కాకుండా తమ సంస్థలు లింగమనేని ఎస్ఏ, ఐజీఎం, లింగమనేని ఎడ్యుకేషన్ అకాడమిక్ ఫౌండేషన్ ప్రైవేట్ లిమిటెడ్, లింగమనేని ఇన్ఫోసిటీ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ ఎల్ఈపీఎల్ ప్రాజెక్టు లిమిటెడ్, కుముదల ఎస్టేట్, లింగమనేని అగ్రో ప్రైవేట్ లిమిటెడ్, లౌక్యా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, స్వర్ణిక ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, వల్లధా ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, విఘ్నేష్ వెంచర్ మరియు వైట్ సిటీ ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్ల మీద పెద్ద ఎత్తున భూములు ఉన్నాయి. విచిత్రంగా ఈ భూములేవి కూడా రాజధాని నగర పరిధిలోకి గాని సిఆర్డీఏ పరిధిలోనికి గాని తీసుకురాలేదు. లింగమనేని ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ భూములకు కేవలం 10 మీటర్ల దూరంలో రాజధాని సరిహద్దు రేఖ ఆగిపోయింది. ఇందుకు ప్రతిఫలంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు లింగమనేనికి చెందిన గెస్ట్ హౌస్ ను తన నివాసంగా మార్చుకున్నారు. అంతేకాదు రికార్డుల్లో అక్రమాలకు పాల్పడడం, తనకు అనుకూలమైన విధంగా రికార్డులను రాయించుకోవడం, భూమి లేనిది ఉన్నట్టు చూపించుకుని లబ్ధి పొందడం లాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. 158 ఎకరాలకు సంబంధించిన ఇలాంటి అక్రమాలు జరిగాయని ఇప్పటి వరకు రికార్డులు అందించాయి. అలాగే ప్లాట్ల కేటాయింపులో కూడా భారీగా అక్రమాలు జరిగాయి. రాజకీయంగా పలుకుబడి ఉన్నవారు, పై స్థానంలో ఉన్నవారు తమకు అనుకూలమైన ప్రాంతంలో ప్లాట్లను పొందగా వీరి స్థానంలో ప్లాట్లు దక్కాల్సిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాజధాని అసైన్డ్ భూముల విషయంలో జరిగిన అక్రమాలు అవకతవకలు అన్నీ ఇన్ని కావు. దళితులు, నిరుపేదలు దారుణంగా మోసపోయారు, అన్యాయమైపోయారు. అధికార పార్టీ నేతల లాఘవానికి వీళ్లు బలైపోయారు. ఒక పథకం ప్రకారం చవకగా తమ భూములను అమ్ముకునేలా చేశారు. రాజధాని ప్రాంతంలో అసైన్డ్ భూములకు ఎలాంటి ప్లాట్లు రావని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేశారు. అసైన్డ్ భూములు అమ్మేయాలంటూ బెదిరింపులకు దిగారు. బలవంతంగా వాటిని కొనుగోలు చేశారు. దీనికోసం సబ్ రిజిస్ట్రార్లపై అధికార పార్టీ నాయకులు విపరీతంగా ఒత్తిడి తీసుకొచ్చారు. తర్వాత ఈ భూములను భూ సమీకరణలోకి తీసుకురావడానికి, తీసుకున్న వాటికి ప్రతిఫలంగా ప్లాట్లు ఇవ్వడానికి అనుకూలంగా జీవోలు జారీ చేశారు. ఇలా అసైన్డ్ భూములను కొనుగోలు చేసి వాటిని ల్యాండ్ పూల్కి ఇచ్చి వారిలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు దాదాపు ఉండటం విశేషం. అసైన్డ్ భూములను తక్కువగా కొనుగోలు చేసి రాజధానిలో ప్లాట్లు పొందిన వారిలో ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులైన వారు ఉన్నట్లు రికార్డుల్లో వెలుగు చూసింది. నారా లోకేష్ సన్నిహితుడు కొల్లి శివరావు 47.39 ఎకరాలను ఇలా కొని దానికి ప్రతిఫలంగా ప్లాట్లు పొందారు. నారా లోకేష్ సన్నిహితుడు గుమ్మడి సురేష్ 42.925 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ను చెదిక్కించుకున్నారు. నారా లోకేష్ వద్ద ఉండే మరో వ్యక్తి బలసు శ్రీనివాసరావు 14.07 ఎకరాలను అసైన్డుదారుల నుంచి తక్కువకే లాక్కున్నారు. మొత్తంగా 338.887 ఎకరాల అసైన్డ్ భూములను ఈ రకంగా తక్కువకే కొనుగోలు చేసి ప్రతిఫలంగా రాజధాని ప్రాంతంలో ప్లాట్లు పొంది ఆర్థికంగా లబ్ధి పొందారు. రాజధాని వెనుక కొన్ని అంశాలను పరిశీలిస్తే వెలుగు చూసిన అంశాలివి. రాజధాని అనేది ఒక పరిపాలనా కేంద్రంగా ఉండాలి, ఉద్యోగులకు ఉపాధి కేంద్రంగా ఉండాలి, ఉమ్మడి తత్వానికి, ఐకమత్యానికి ప్రతీకగా ఉండాలి. కానీ అమరావతి కనిపించని అనేక కుంభకోణాల రాజధానిగా మారింది. కాబట్టి అభివృద్ధి కోణం కనుమరుగై ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. దిద్దుబాట్లు జరగాలి, ప్రజలందరికీ మంచి జరిగేలా మార్పులు రావాలి. చూశారా, రాజధాని ఇక్కడే ఉంది. అమరావతి రాజధాని మనందరి రాజధాని. అనంతపురం జిల్లాలో అతి చవకగా భూములు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా రాజధాని కావాలని ఎప్పుడు కూడా అడగలేదు. అమరావతి రాజధాని అవుతుందంటే అది మనందరి రాజధాని. మన 13 జిల్లాల మన తెలుగు జాతి ప్రజలందరూ కూడా ఒక కుటుంబంలా ఉండాలి, మనందరి రాజధాని కావాలనేసి ఆ రోజు కూడా స్వాగతించాం. కర్నూలును త్యాగం చేశాం. గతంలో రాజధానిగా ఉన్న కర్నూలును
రాయలసీమ వాసులు త్యాగం చేశాం. ఈరోజు కూడా మనమందరం కలిసి ఉండాలనుకుంటా ఉన్నాం. 13 జిల్లాల ప్రజలు కూడా అందరూ కూడా కలిసి ఉండాలి. మన అమరావతి రాజధాని మనతోనే ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ఈరోజు అన్నదమ్ములుగా బాధ్యతలు పంచుకోవాలనుకుంటా ఉన్నాం. అది విశాఖ నగరం కావచ్చు, కర్నూలు నగరం కావచ్చు, అమరావతి ప్రాంతం కావచ్చు, అంతేగాని విడిపోవాలనుకోవట్లేదు. కానీ ఇక్కడ ఉద్యమాల పేరుతో రెచ్చగొడుతున్న చంద్రబాబు నాయుడు గారిని గమనించండి. ఎందుకు చేస్తున్నారు ఈ పని అంటే, ఇందాక మీరు చూశారు 21 నిమిషాల విడుదల ఈ వీడియో, తాను తప్పు చేశారు, రాజధాని ప్రాంతం ఎక్కడికి వస్తుందో ముందుగానే నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకుని జూన్ నుంచి డిసెంబర్ వరకు కూడా ఆ ప్రాంతంలో తాను భూములు కొన్నారు, తన అనుయాయుల చేత భూములు కొనిపించారు అతి తక్కువ ధరకు. ఆ ప్రాంత రైతులకు అన్యాయం చేస్తూ తక్కువ ధరకు భూములు కొన్నారు, అసైన్ రైతులకు అన్యాయం చేస్తూ భూములు కొన్నారు. అన్యాయం చేసింది చంద్రబాబు నాయుడు గారు, ఆయన అనుయాయులు. 110,000 కోట్లు కావాలన్నారు. 55,000 ఎకరాలకు ఎకరానికి 2 కోట్లు ఖర్చు అవుతుందని డిపిఆర్ సృష్టించారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను కానీ, శివరామకృష్ణ కమిటీ నివేదికను కానీ బుట్ట దాఖలు చేశారు. నారాయణ కమిటీ అనే పేరుతో తను చేయాలనుకున్నది చేశారు. అంటే ఆ ప్రాంత రైతుల్ని మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారు కాదని అడుగుతా ఉన్నా. ఆ విధంగా అమరావతిని అనౌన్స్ చేసిన తర్వాత 110,000 కోట్ల రూపాయలు కూడా డబ్బు ఖర్చు అవుతుంది, ఈ డబ్బుకు కేంద్రం సాయం చేయాలని కూడా అనేక మార్లు అడిగారు. కేంద్రం నుంచి 1,500 కోట్లు మాత్రమే వచ్చాయి. డబ్బులు లేవని తెలుసు, ఫైనాన్షియల్ క్లోజర్స్ కాలేదు, ఎక్కడి నుండి తెస్తామో ఆలోచన లేదు. కానీ 53,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచి తమ అనుయాయులకు, అస్మదీయులకు పనులు అప్పచెప్పి 5 సంవత్సరాలలో ఎంతయ్యా ఖర్చు పెట్టారంటే 5,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఆ పనులు పూర్తి చేయాలని 47,500 కోట్ల రూపాయల నిధులను ఆ పనులకు సంబంధించి కేటాయించాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. అంటే చిత్తశుద్ధి ఉంది కాబట్టి, ఈ పనులు పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ లేఖ రాశారు. అంతేగాని రాజధాని ప్రాంత రైతుల్ని మోసం చేయాలని ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం భావించలేదు. రైతులకు అన్యాయం జరిగింది. గతంలో ఈ ప్రాంతంలో చాలామంది రైతులను బలవంతంగా భూములు లాక్కున్నారు వాళ్ళ నుండి అనేసి, గతంలో ఇక్కడికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పట్లో ఉద్యమం పేరుతో ఆయన దీక్షలు చేసి పెరుగన్నం తిన్నారు. ఇంత జరుగుతున్నా, ఈ ప్రాంతంలో ఇంత అన్యాయం జరుగుతున్నా, రైతుల్ని రెచ్చగొడుతున్నా, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న తప్పని తెలిసినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయనకే మద్దతు తెలుపుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ద్విముఖ వ్యూహం చూడండి, ఆయన 2-4 నాలుగేళ్ల ధోరణి చూడండి. భూములు తానే కొన్నారు, ఇల్లు చక్కదిద్దుకున్నారు, ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారు, ఆర్థికంగా తాము బలోపేతం కావడానికి ఇదంతా చేశారు. ఎక్కడైనా రాజధాని కోసం భూములు కావాలి, కానీ భూముల కోసం రాజధాని కాదు. కానీ ఆ విధంగా చేసింది చంద్రబాబు నాయుడు గారు. 110,000 కోట్లు కావాలని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు ఇది సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అంటా ఉన్నారు. అంటే డబ్బులు అక్కర్లేదంటా ఉన్నారు. అంటే డబ్బులు అక్కర్లేకుండానే కాంట్రాక్టర్లు పనులు చేస్తారా అని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు ఎకరం 10 కోట్ల రూపాయలతో 10,000 ఎకరాలు అమ్మితే 100,000 కోట్లు వస్తుంది అని చెప్తా ఉన్నారు. ఇవన్నీ ఆయన ఎందుకు చేయలేదు? ఆయన ఈ పని పూర్తి చేసి ఉంటే ఈరోజు ఈ ప్రాంతంలో రైతులలో ఇంత అనిశ్చితిని తీసుకొని వచ్చే పరిస్థితి ఉండేది కాదు కదా అని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు రైతుల్ని రెచ్చగొడతా ఉండేది చంద్రబాబు నాయుడు గారు, ఆత్మహత్యకు ప్రేరేపిస్తా ఉండేది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు తాను చేసిన నేరం బయటపడుతుంది, చట్టం తన పని తాను చేసుకుని పోతుంది, తాను శిక్షను అనుభవించాల్సి వస్తుందనే ఒక భయంతో ఈరోజు రైతులను రెచ్చగొడుతూ, రైతులు మీరు నష్టపోతున్నారు అని వాళ్లను వెనక నుండి రెచ్చగొడుతూ ఆత్మహత్యలకు ప్రేరేపించేలా ఈరోజు ఒక ఉన్మాదిలా ప్రవర్తిస్తా ఉన్నారు. అంటే తాను తప్పు చేసి తప్పించుకునే ఒక ప్రయోజనం కోసం ఈరోజు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేదాన్ని కూడా ఆయన సిద్ధపడతా ఉన్నారు. ఈ ప్రాంతంలో రైతుల ప్రాణాలను పణంగా పెడుతూ, తన సొంత సామాజిక వర్గాన్ని కూడా పణంగా పెడుతూ ఈరోజు డ్రామాను రక్తిగట్టిస్తా ఉన్నారు. మహానటి సినిమాలో సావిత్రి గారు తన పాత్రలో ఒదిగిపోతూ, ఆ రోజు యుద్ధంలో ప్రాణాలు కోల్పోతున్న సైనికులకు బాసటగా
మన సైన్యానికి బాసటగా తన ఒంటి మీద ఉన్న నగలను ఏ విధంగా ఆ రోజు త్యాగం చేసినట్లుగా మన మహానటి సినిమాలో చూశామో, అదేవిధంగా ఈరోజు తండ్రికి అన్యాయం జరిగినా రాష్ట్రం విభజన జరిగినా ఈరోజు సమైక్యంగా ఉన్న రాష్ట్రాన్ని విడగొట్టి మనకు 10 సంవత్సరాలుగా రాజధానిని అనిపించే హక్కు ఉన్న హైదరాబాద్ నుంచి తరలి వచ్చే పరిస్థితి ఉన్నా ఏ రోజు కూడా బయటికి రాని భువనేశ్వరీదేవి గారు ఈరోజు డ్రామాను రక్తి కట్టించారు. కాబట్టి ప్రజలారా, ఇవన్నీ కూడా అమరావతి రైతులారా, మేమందరమూ మీతో ఉన్నాం. 3 ప్రాంతాల రైతులు కూడా మీతో ఉన్నారు. రైతులంటే ఎక్కడైనా కూడా ఒకరే. ఈరోజు మీరు గమనించండి, వలసలు పోతున్న అనంతపురం జిల్లా రైతుల్ని గమనించండి, పనులకు కూలీలుగా వెళ్తున్న ఉత్తరాంధ్ర జిల్లా రైతుల్ని గమనించండి, ఆత్మహత్యలు చేసుకుంటున్న మా ప్రాంతాన్ని మీరు గమనించండి. మనం అన్నదమ్ములం అందరము కలిసి బాగుపడదాం, అందరము కలిసి ఎదుగుదాం, అందరము కలిసి ఉందామన్న ఒక రాయలసీమ రైతు మీతో మాట్లాడుతూ ఉన్నాడు, మీరు గమనించండి. ఈరోజు రాయలసీమ ప్రాంతంలో ఎడారి కాబోతున్న ప్రాంతాలకు న్యాయం చేయాలంటే దాదాపుగా 60,000 కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టాలి. ఈ రాష్ట్రంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే దాదాపు 140,000 కోట్ల రూపాయలు కావాలి. ఈరోజు సముద్రంలోకి వెళ్లిపోతున్న గోదారమ్మను ఒడిసి పట్టుకోవాలంటే దాదాపుగా గోదావరి పెన్నాకు 60,000 కోట్లు కావాలి. నాడు నేడు కార్యక్రమం ద్వారా మన పిల్లలకు మంచి చదువు చెప్పాలన్న, అమ్మఒడి కార్యక్రమం ద్వారా మన పిల్లలకు మంచి భవిష్యత్తును అందించాలన్న, ఆరోగ్యశ్రీ ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈరోజు పేద వర్గాల ప్రజలకు న్యాయం చేయాలన్న, ఈరోజు మనకు డబ్బు కావాలి. ఇప్పటికే 2 లక్షల కోట్ల పైచులకు అప్పు చేశారు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో. 2,65,000 కోట్ల పైచులకు అప్పు, సంవత్సరానికి 20,000 కోట్ల వడ్డీ కడుతున్న ఈ తరుణంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా సంక్షేమ పథకాలను అందిస్తున్న మన ప్రీతం ముఖ్యమంత్రి గారు అన్ని ప్రాంతాల రైతులకు న్యాయం చేయాలి, ప్రజలకు న్యాయం చేయాలన్న ఒక ఉద్దేశంతోనే ఉన్నారు తప్ప ఎక్కడ కూడా అమరావతి తరలిస్తా ఉన్నారని, అమరావతి రాజధాని కాదనేసి ఇవన్నీ కూడా రెచ్చగొట్టే ప్రకటనలు నమ్మద్దండి. ఈరోజు కూడా ఇది మన అమరావతి రాజధాని, మనమందరము కలిసి ముందుకు పోవాలి. రెచ్చగొట్టే వాళ్లను, రెచ్చగొట్టే రాజకీయ పార్టీలను, రాజకీయ నాయకులను తమ దోపిడీ విధానాలను బయట పెట్టకోకుండా తమలను తాము కాపాడుకోవడానికి, చట్టం నుండి కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ ప్రయత్నాలను గమనించి అందరము కలిసి ముందుకు పోయే విధంగా చర్చలకు సిద్ధమై ప్రజలందరూ కూడా ఒక సమైక్యంగా, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సమైక్యంగా తమ సమస్య పరిష్కరించుకునేదానికి ముందుకు రావాలని కోరుతా ఉన్నాము. ఎక్కడ కూడా అమరావతి ప్రాంత రైతుల భూములు ఎవరు కూడా లాక్కోవట్లేదు. ఈ భూములు వాళ్ల దగ్గరే ఉన్నాయి, వాళ్లకు వాళ్ల సొంతం ఇవి. ఈ రాజధాని కూడా అమరావతి ప్రాంత రాజధాని, ఇది అందరి సొంతము. కాబట్టి అందరూ కూడా విజ్ఞతతో ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తాము. మీరు ఏమైనా ప్రశ్న అడగదలుచుకుంటే నేను ఒక 2 మాటలు చెప్పిన తర్వాత అడుగుదురు. ఇవాళ ఒక పత్రికలో చూశాను, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ హెడ్డింగ్ కూడా పెట్టారు, రాజధాని కోసం దేనికైనా వేడానికి సిద్ధమని. తప్పనిసరిగా సిద్ధంగా ఉండమని మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఇంతవరకు నాకు అర్థం కాలేదు. ఏంటి ఇన్సైడర్ ట్రేడింగ్, ఏంటి అవన్నీ ఆయనకు అలవాటు ఉన్నాయి మాకు లేవని చాలా ఉపన్యాసాలు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ఇదే ఇన్సైడర్ ట్రేడింగ్, రాజధాని ఏర్పడే ప్రాంతాన్ని ముందుగానే తన సహచరులకు అందించి అక్కడ భూములు కొని ఆ తర్వాత రాజధానిని ప్రకటించడం అనేది రాజ్యాంగ విరుద్ధం. తాను ప్రభుత్వ రహస్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పనని ప్రమాణం చేసినటువంటి ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి తప్పుగా వ్యవహరించాడు. ఇది శిక్షార్హమైనది, సిద్ధంగా ఉండవలసిందిగా కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఈ విజువల్ రిపోర్టు ఆడియో సక్రమంగా వచ్చినట్టుగా అనిపించలేదు. మీ అందరికీ కూడా దాన్ని సపరేట్గా మీ మెయిల్స్లో ఈ మొత్తాన్ని, ఈ విజువల్ రిపోర్ట్ అందరినీ కూడా అన్ని మీడియా వారికి కూడా ఇచ్చేటటువంటి ఏర్పాటు కూడా చేస్తాం. ఏమన్నా ప్రశ్నలు అడగదలుచుకుంటే అడిగితే వాటికి సమాధానం చెప్పి సెలవు తీసుకుంటాం. ఎస్, మీరు అడుగుతున్నది ఏంటంటే రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చినటువంటి రైతుల యొక్క పరిస్థితి ఏమిటి, వారికి ఏ విధంగా న్యాయం చేస్తారనేది. 1, రాజధాని ఇక్కడ నుంచి తరలిపోవటం లేదు. టెక్నికల్గా నేను చెప్తున్నాను, రాజధానిని 3 ప్రాంతాలకు డివైడ్ చేయడం జరిగింది. ద
దానికి మిత్రులు చెప్పినట్టుగా మనకి ఎందుకనో భౌగోళికంగా అనాదిగా మూడు ప్రాంతాలుగా వస్తున్నది, రాయలసీమ, కోస్తలాంధ్ర, ఉత్తరాంధ్ర అని. ముగ్గురిని అందరినీ కూడా చూసుకోవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి హైకోర్టు మన కర్నూలులోను, శాసనసభ రాజధానిగా అమరావతిలోను, అలాగే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నంలోనూ ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశం జరుగుతూ ఉన్నది. ఇక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది, ఇక్కడ చేయగలిగినటువంటి అభివృద్ధి అంతా చేయటం జరుగుతుంది. నెంబర్ వన్. నెంబర్ టూ, ఇక్కడ రైతులకు ఏదైనా అన్యాయం జరిగితే వాటిని సరిచేయటానికి ఈ ప్రభుత్వం పనిచేస్తున్నది. తప్పనిసరిగా రైతుల క్షేమం అంతే తప్ప బినామీ రైతులు, అదేవిధంగా బిల్డర్సు, వ్యాపారం చేసుకునే బ్రోకర్సు వారికి న్యాయం చేయలేకపోవచ్చు. మేము నిజమైన రైతుకి వారి సమస్యని అడ్రస్ చేయటం ప్రభుత్వ బాధ్యత, దీనిలో ఏ విధమైన సందేహం లేదు. దానికోసం మేము తప్పనిసరిగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అన్ని ప్రాంతాల ప్రజలని కూడా సంతృప్తి పరచాలనేటువంటి ఉద్దేశంతోనే జీఎన్ రావు కమిటీని పరిశీలన చేస్తున్నాం. తర్వాత మళ్ళా ఇంకా కమిటీ వచ్చే అవకాశం ఉన్నది. ఆ కమిటీల మీద కూడా మొత్తం మీద డిసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. బోస్టన్ కమిటీ రిపోర్ట్ కూడా రావాలి. ఇంత కసరత్తు జరుగుతూ ఉన్నది. అంతే తప్ప ఇంకా పూర్తి నిర్ణయాలు జరగలేదు, జరుగుతూ ఉన్నాయి. దీని మీద తప్పనిసరిగా రైతుల పక్షాన తప్పనిసరిగా ఈ ప్రభుత్వం స్పందిస్తుంది. కానీ రైతుల పేరు చెప్పి ఉద్యమం చేసేటటువంటి బినామీ రైతులకు మాత్రం న్యాయం జరగకపోవచ్చు. అది ఇక్కడ ఉన్న వాస్తవం. ఇంకా ఇప్పుడు క్యాపిటల్ ఒకటే ఉంటుంది, కానీ మూడు క్యాపిటల్స్గా మేము డివైడ్ చేయాలని నిర్ణయం తీసుకున్న మూడు ప్రాంతాలకి న్యాయం జరగటం కోసం క్యాపిటల్ ఒకటే ఉంటుందంటే క్యాపిటల్ మూడుగా డివైడ్ చేయాలని అనుకోవడం జరిగింది. దట్ ఈస్ ద కదా ఇక్కడ ఇష్యూ. ఇది శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు, జీఎన్ రావు రిపోర్టు దానికి అనుగుణంగా వచ్చింది, బోర్సన్ రిపోర్టు కూడా రావాల్సి ఉన్నది. క్యాపిటల్ మూడుగా డివైడ్ చేయడం జరిగింది, ఇది చాలా స్పష్టం. మూడు ప్రాంతాల ప్రజల్ని కూడా సంతృప్తి పరచడం కోసం చేసింది. మీకు తెలుసు శ్రీబాగు ఒప్పందం అప్పుడు ఏం జరిగింది, ఇవన్నీ తెలుసు. ప్రాంతాల వారీగా ఉద్యమాలు జరిగాయి. ఇవాళ ఏం జరిగింది నేను ఒక మాట చెప్తున్నాను, ఇవాళ హైదరాబాద్ ఎందుకు విడిపోవలసి వచ్చింది, ఎందుకు హైదరాబాద్ మాకు కావాలి, తెలంగాణ సపరేట్ కావాలని అడిగిన తెలంగాణ వాళ్ళు ఎందుకు అడిగారు, మనం ఎందుకు కాదన్నాం, ఎందుకు కాదన్నాం, మన క్యాపిటల్ లేదు. డెవలప్మెంట్ అంతా హైదరాబాద్లోనే కేంద్రీకృతమై ఉన్నది. కేంద్రీకృతమైన ఉన్నటువంటి హైదరాబాద్ పట్టణాన్ని మాకు కావాలి, మా క్యాపిటల్గా కావాలి, అక్కడే కదా మన తగాదా. ఆ రోజు ఏం జరిగింది హైదరాబాద్ని అప్పుడు చిరంజీవి గారు ప్రకటించారు, హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తామని కూడా చెప్పారు. సో ఒకే ప్రాంతంలో అన్నీ ఉండటం వల్ల ఒక ఎక్స్పీరియన్స్ ఈజ్ దేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. జరిగింది, అన్యాయం జరిగిందనే ఫీలింగ్ మనం ఉన్నాం. మళ్ళా ప్రాంతాలకు అన్యాయం జరగకూడదు, సమన్యాయం జరగాలనేటువంటి ఒక సదుద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ నిర్ణయాన్ని మరి పాపం చంద్రబాబు నాయుడు గారికి, ఆయన బినామీలకి పొలాలు కొన్నవారికి వాళ్ళకి నచ్చకపోవచ్చు. 1000 ఎకరాల పొలాలు కొని అక్కడ రాజధాని నిర్మిస్తే, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో చెప్పారు నిన్న మొన్న చూసా, 100000 రూపాయలు కొని 30 కోట్లకు అమ్మాడంట ఆయన, ఎక్కడ అన్నాడు కదా చూసారా మీరు. అట్లాగే ఇక్కడ 100000 కొని 30 కోట్లకు అమ్ముకోవాలనుకునే వాళ్ళకి కష్టంగా ఉంటుంది, సొంత రైతులకేమి ఇబ్బంది ఉండదు, ఇది వాస్తవం. ఇంకా వచ్చిందంటారా, వచ్చిందేమో వస్తే పరిశీలిద్దాం. అమరావతిలో నిజమైన రైతులకు న్యాయం చేసేదానికి అనేక మార్గాలను అన్వేషిస్తాం. మీ బోటి వాళ్ళు సూచించినవి, కమిటీ సూచించినవి తప్పనిసరిగా ఆలోచన చేస్తాం. రైతుకు అన్యాయం జరగాలనేది మా ఉద్దేశం కాదు, మా ప్రభుత్వ ఉద్దేశం కాదు. రైతుకు న్యాయం జరగాలని మేము అనుకుంటున్నాం తప్ప రైతు పేరుతో ఉన్నటువంటి దళారీకో, రైతు పేరుతో ఉన్నటువంటి ఒక రియల్ ఎస్టేట్ పీపుల్కో న్యాయం జరగకపోవచ్చు. జరిగితే మంచిదే, జరగకపోవచ్చు. చాలామందికి చాలా ఆశలు ఉన్నాయి. ఇక్కడ మేము 7 అంతస్తుల భవనాలు కట్టుకుందామని ఉంటే అవన్నీ సాధ్యపడతాయి, సాధ్యపడవు. ఒక సందర్భంలో రైతుకు న్యాయం చేయటమే ఈ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం, దానిలో ఏ విధమైన సందేహం లేదు. ఇందాక వారున్నట్టు భూముల కోసం రాజధానులు ఉండవు,
రాజధాని కోసం భూములు వస్తాయి. మా భూములు పెరగాలి కాబట్టి రాజధాని ఇక్కడే నిర్మించనంటే కుదరకపోవచ్చు. దేశం తీసుకోవడానికి అన్ని ప్రాంతాలకి న్యాయం చేసే పద్ధతులను అనుసరించేటటువంటి మార్గాలను అన్వేషిస్తున్నటువంటి తరుణం ఇది. ఇంకా ఇప్పుడు ఇది చూపించింది దేనికంటే ఈ ఆందోళనకు అక్కడ ఏమీ లేకపోయినా ఇంత పెద్ద ఆందోళన సకుటుంబ సపరివారంగా వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేస్తున్నారు అంటే ఇదిగో ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది కాబట్టి ఆ ఇన్సైడర్ ట్రేడింగ్ ని బయటికి రాకోకుండా తన బినామీ పేర్లతో ఉన్నటువంటి భూముల విలువ పెంచుకోవడం కోసం తన ఆస్తుల కోసం డబ్బు కోసం ఎంతటికైనా తెగించి ఉద్యమం చేసి అమరావతి పగ్గుమనిపించాలనేటువంటి ఒక తాపత్రయం కనిపిస్తున్నదే చంద్రబాబులో. కారణం ఇదే, డబ్బు ఆస్తి. అందుకని పాపం సకుటుంబ సపరివారంగా వచ్చేసారు, భార్య గారు కూడా వచ్చేసారు, ధర్మపత్ని గారు కూడా వచ్చేసారు. భూమికి సంబంధించిన అంశం కదా, డబ్బుకు సంబంధించిన అంశం కదా. నేను అడుగుతా ఉన్నా, అరేరే ఉల్లిపాయలు దొరకట్లేదయా ఈ దేశంలో, ఖరీదు ఎక్కువైపోయినాయి. మీరు హెరిటేజ్ కంపెనీ నుంచి ఉల్లిపాయలు ఇవ్వండి అంటే ఒక్క కిలో కూడా ఇవ్వలేదే ఉల్లిపాయలు ప్రజల కోసం. అదేమంటే ఈ కంపెనీ మాది కాదు అమ్మేశాం అని చెప్పుకొచ్చారే. హెరిటేజ్ నుంచి గుక్కెడు పాలు ఎవరికైనా గుచ్చారండి, ఇవాళ ప్లాటినం గది ఇచ్చేశారే ఏంటిది కారణం? భూములు, నా భూములు పోతున్నాయి, మా అబ్బాయి భూములు పోతున్నాయి, మా వారి భూములు పోతున్నాయి, మాకు తెలిసిన వాళ్ళ మా చుట్టాల భూములు పోతున్నాయి, మా వాళ్ళ భూములు పోతున్నాయి. 4,000 ఎకరాలు కొనుక్కున్నాం, రాజధాని ఇక్కడ కొంత భాగం వెళ్ళిపోతే ఈ భూముల రేట్లు పడిపోతాయి, పడిపోతే ఎలాగ? ఈ వేదన తప్ప రైతు వేదన కాదు బాబు ఇది అని ఇవ్వడానికి మేము చెబుతున్నాం. ఓకే, ఏమండి తొందరగా అడిగితే ఓకే అర్థమైంది. తొందరపడకరా సుందరవదన అని, తొందరపడితే ఎలాగా వస్తున్నాయి కదా. ఒక్కొక్కటి నేను ఇవాళ మేము మా పార్టీ తరపున 21 నిమిషాల నిడివి కలిగినటువంటి విజువల్ రిపోర్టు అన్ని ఆధారాలతో చెకప్ చేసి ఇచ్చింది. నేను ఒకటే మనవి చేస్తున్నా, ఏమంటారండి సెప్టెంబర్ 4వ తారీఖున రాజధాని ప్రకటన చేశారు. సెప్టెంబర్ 4కు ముందే చంద్రబాబు నాయుడు గారి బినామీ కంపెనీలు, చంద్రబాబు నాయుడు గారి మనుషులు ఎలా కొనగలిగారు? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పమనండి. ఇజ్ ఇట్ నాట్ ఇన్సైడర్ ట్రేడింగ్? అయితే విచారణ జరగాలి, వాస్తవాలు తెలుసుకోవాలి. ప్రొసీజర్ ఇస్ డిలే అవుతుంది మనకి. మరి ఇప్పుడు మన మొన్న మా ప్రభుత్వం పాస్ చేసినట్టుగా 21 రోజుల్లోనే విచారణ జరిగి చేయడానికి లేదు కదా, జరుగుతుంది తొందరపడితే ఎలాగా? ఇందాక చెప్పా కదా మీకు జైలుకైనా వెళ్తాను. వెళ్దు నాయన, తొందరపడమాక. ఇన్సైడర్ ట్రేడింగ్ మీద విచారణ జరిగిన తర్వాత చక్కగా అన్నీ జరుగుతాయి. ప్రజల్ని ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి ఓటుని వైలేట్ చేసి ఇన్సైడర్ ట్రేడింగ్ చేసినటువంటి ఎంత వ్యక్తి అయినా సరే చట్ట ప్రకారం జరగవలసిందే జరుగుతుంది, తొందరపడద్దు. నువ్వు స్టార్ట్లో అడిగితే ఇన్ని నాకు అర్థం కల సరే అది అది సరే అది ఒక పార్ట్. నా పేరునే కొనుక్కున్నాగా, హెరిటేజ్ పేరును కొనుక్కున్నా, మా అబ్బాయి పేరును కొనుక్కున్నా. మా అబ్బాయి కూడా నా బినామీ కదా. పయ్యావుల కేసులు గారు వాళ్ళ అబ్బాయి పేరునే కొనుక్కున్నాడు, ఇంకా వాళ్ళ అబ్బాయి పేరునే కొనుక్కున్నాడు. లింగం లేని వారి వ్యవహారం కూడా ఉంది. లింగం లేని వారికి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఏ బంధం ఉన్నదో నేను చెప్పాలా? మీ తెలీదా? ఓ చూస్తున్నారుగా. అదే చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఎంత బాధ వేసిందంటే ముళ్ళకంచి అడ్డం వేశారంట. అమ్మో, మా పవన్ కళ్యాణ్ గారికి ముళ్ళకంచి అడ్డం వేస్తారేంటి? ముఖ్యమంత్రి గారు వెళ్తుంటే నాకు అర్థం కాలేదండి. ముఖ్యమంత్రి హై సెక్యూరిటీతో ఉంటాడు, ఉండడా? హై సెక్యూరిటీతో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి వెళ్లే దోవలో
పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా నడిచేస్తుంటే ఎవరు కాదంటారు. పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసి ఊరేగింపుగా వెళ్తూ ఉంటే అడ్డగించరండి, తప్ప ఇది. దానికి పాపం చంద్రబాబు నాయుడు గారు సవాలు చేస్తున్నాడు డీజీపీని, రిటైర్ అయిన తర్వాత కూడా ఎంత పడతా అంట. ఏది నాకు అర్థం కాదు. నీలాగా పోలీసులను ఉపయోగించింది మేము కాదని మనం చేస్తున్నాం, నీకు తెలుసండి. కూడా ఒక సీఎం వెళుతున్నటువంటి రోడ్లో నువ్వు పెద్ద ఊరేగింపుగానో లేకపోతే ఉద్యమంగానో వెళుతున్నప్పుడు నువ్వు ఆగమని చెప్తే తప్ప, అదేదో పెద్ద నేరమా? ఏయ్, మా పవన్ కళ్యాణ్ అడ్డుకున్నారు, పవన్ కళ్యాణ్కి ముళ్ళకంచ అడ్డమేశారు. పవన్ కళ్యాణ్కి ఇలా ముళ్ళకంచ, ఉద్యమకారులు వస్తుంటే డిస్టర్బెన్స్ ఉంటుంది, ముఖ్యమంత్రి వెళుతున్నాడు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలా వచ్చేస్తారు? ఏ ముఖ్యమంత్రి పక్కన వెళ్ళొచ్చు కదా, ఏంటిది నాకు అర్థం కాలేదు. ఇది హై సెక్యూరిటీ జోన్లో ఉంటాడు సీఎం. నాకు తెలియకూడదు చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీ తగ్గిస్తే ఎందుకు అంత గగ్గోలు పెట్టాడు? అపోజిషన్ లీడర్గా ఉండి అంత గగ్గోలు పెట్టాడు ఎందుకు? కోర్టుకి ఎందుకు వెళ్ళాడు? నేను వాళ్ళు చెప్తున్నాడు నేనంత ధైర్యవంతుణ్ణి, జగన్మోహన్ రెడ్డి పిరికివాడు. పిరికివాడు ఎవరో తేల్చడానికి అయ్యా అమరావతి ఉద్యమం, ఎవరు పిరికివాళ్ళు ఎవరు ధైర్యవంతులో తేలుతుంది, తొందరపడితే ఎలాగా? ఆయన చాలా ధైర్యవంతుడైతే సెక్యూరిటీ తగ్గించగానే ఎందుకు మరి హైకోర్టుకి వెళ్ళాడు? నా సెక్యూరిటీ తగ్గించారు, నేను జడ్ ప్లస్లో ఉన్నవాడిని. ఇదే ఫార్మాలిటీ, ధైర్యాలు దీని మీద ఆధారపడి ఉంటాయా? మేము ఎవరో పెట్టిన పార్టీలో మేము దూరలేదే, మేము పార్టీ పెట్టుకుని ఆ పార్టీని పైకి తీసుకొచ్చి అధికారంలోకి వచ్చాం. ఎవరో పెట్టిన పార్టీలో దూరి ఆ పార్టీలో వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని ఆక్రమించుకొని వాడిని మోసం చేసి వీడిని మోసం చేసి అధికారంలోకి రాలేదే? లేకపోతే ఒక పార్టీతో జత కట్టి అది ఆ పార్టీని వదిలేసి మళ్ళీ ఇంకో పార్టీతో ఇటు రాలేదే? చంద్రబాబు నాయుడు గారు సమయం దొరికింది కదా, మైక్ దొరికింది కానీ ఇష్టం పైగా అదేమంటే నేను కట్టిన అసెంబ్లీలోనే నాకు మైక్ ఇవ్వరా? ఏం నేను కట్టేది? నారావారిపల్లి నుంచి తీసుకొచ్చి కట్టాడా? ప్రభుత్వ సొమ్ముతో కట్టాడా? ఆయన వేసిన రోడ్డు మీద నన్ను నడవనీరా? ఇన్ని ఏందో, ఆయన రోడ్లు వేసింది, ఆయనే రోడ్లు వేసాడు, ఆయనే అసెంబ్లీ కట్టించాడు, ఆయనే భవనాలు కట్టించాడు. ఈ దేశంలో ఇంకెవడు కట్టించలా, ఏ ప్రభుత్వాలు చేయలే, ఆయనే చేశాడు. చేశాడా? ఆయన అడగండి, ఆయన చేసింది. నాకు నేను నువ్వేం చెబుతున్నాం కదా పార్టీ వైపు నుంచి, ఆయన చేస్తే ఆయన అడగండి. ఏందయ్యా మీరు అన్ని అడగాలని అనుకుంటున్నారా లేదా చెప్పండి. రాజధాని అనేది ఒకటే చోట ఉండాలి అని ఎవరి అభిప్రాయం? ఆయన అభిప్రాయం. మా అభిప్రాయం రాజధాని మూడు ప్రాంతాల్లో ఉండాలని మా అభిప్రాయం. అరే నాకు తెలియకొడతానే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు భూములు లాక్కుంటున్నాడు, చంద్రబాబు నాయుడు గారని ఎందుకు ఊరేగాడు? నేను ఒక మాట చెప్తానండి, చంద్రబాబు నాయుడు గారు భూములు అన్యాయంగా లాక్కుంటున్నాడు, రైతులకు నేను అండగా ఉంటాను అని అమరావతిలో ఊరేగలేదా? ఊరేగలేదా? ఆరో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా భూములు లాక్కోవడం తప్పనా? మళ్ళీ ఇవాళ ఊరేగుతున్నాడు, అప్పుడు ఆ రకంగా ఊరేగాడు, ఇవాళ ఈ రకంగా ఊరేగుతున్నాడు. ఏంటి ఆ ద్వంద్వ వైఖరి? ఆ రోజు ఏం చెప్పావు నువ్వు, ఈరోజు ఏం చెప్తున్నావు నువ్వు? కంపేర్ చేసి మీరే చూడండి, నేను చెప్పవలసిన లేదు. ఆయా రైతులా? ఎవరు రైతులు? చంద్రబాబు రైతా? అమరావతి రైతా? ఏ వాళ్ళు చర్చలకు వస్తారా మీతో చెప్పారా? నేను ఒక మాట చెబుతున్నానండి, చర్చలకు పిలవడం పిలవకపోవడం క్వశ్చన్ కాదు, రైతుల యొక్క నిజమైన రైతుల యొక్క సమస్యల్ని అడ్రస్ చేయడానికి ఈ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వమైనా సిద్ధంగా ఉంటుంది. అలాగే మా ప్రభుత్వం కూడా ఉంది. చర్చలకు మేము ఆహ్వానించడమా, వాళ్ళు రావడమా? ఇప్పుడు చర్చలకు వచ్చి ఊరుకుంటాడు చంద్రబాబు, ప్లాటినం గ్లాసులు ఇప్పిస్తుంటే ఇంకా చర్చలు ఎట్లా జరిపిస్తాడు? పిల్లికి బిచ్చం పెట్టని వాళ్ళు ఇవాళ బ్రహ్మాండంగా ఉద్యమం కోసం ఉద్యమంలో ఆయిల్ పోస్తున్నారు, కిరోసిన్ పోస్తున్నారు, పెట్రోల్ పోస్తున్నారు, మండాలి 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 అని. ఏం మండదు, ధర్మంగా వెళుతున్నాం, న్యాయంగా వెళుతున్నాం. మేము ఇన్సైడర్ ట్రేడింగ్ చేయలేదు. అదేమంటే వైజాగ్ల భూములు కొన్నారంట, ఈ ఇల్లు చేసేది మేము చేస్తాం వైజాగ్ల భూములు కొనడానికి. పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఏంటండి మీరు ఇంకో విషయం మీరు నాకు అర్థం కాల, మేనిఫెస్టోలో పెట్టనవి చేయకూడదా? మేనిఫెస్టోలో నేను ఒక్క మాట చెప్తాను, ప్లీజ్ హియర్ మీ, మీరు అడిగారు నేను చెప్తున్నా, అర్థమైనా? ఒక విషయం చెప్తున్నా, మేనిఫెస్టోలో పెట్టినవి అన్నీ చేస్తాం, మేనిఫెస్టోలో పెట్టనివి కూడా చేస్తాం, అది పరిపాలన. మీరు అడగాల్సింది ఏంటంటే మేనిఫెస్టోలో పెట్టి చేయకపోతే అడగండి,
మేనిఫెస్టోలో పెట్టని ప్రయోజనకరమైనటువంటి అంశాలను చేస్తుంది ఏ ప్రభుత్వం అయినా. మేనిఫెస్టోలో పెట్టలేదు కాబట్టి మీరు చేయడానికి వీలేదంటే, మేము మేనిఫెస్టోలో కొన్ని పెట్టాం, ఆ రోజున మాకు ఆలోచన ఉండదు, పెట్టాం మేము తర్వాత చేస్తాం, వాట్ ఇస్ రాంగ్ ఇన్ ఇట్? మీరు ఒక మాట చెప్తారా, మేము అపోజిషన్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అది కూడా నీకు కావాల్సి క్లిప్పింగ్ వేస్తాను చూపిస్తాను చెప్తే ఇను వాదన పెట్టుకో మాకు తినమ్మా. నువ్వు అడిగావు నాకు అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారు సిఆర్డీ ఆఫీసు ముందు ధర్నా చేస్తూ ఏమన్నాడు, రైతుల భూములు రైతులకు తిరిగి ఇస్తాం మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పాడా? సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఉన్నవి కానీ లేదా మరొకటి కానీ పరిస్థితిని బట్టి మారుతూ ఉంటాయి, చేస్తాం. మేమేమన్నా మేనిఫెస్టోలో రాజధానిని ఇక్కడే ఉంచామని కూడా చెప్పలేదు కదా. ఓకే రైట్, థ్యాంక్ యూ.